బల్లి కనబడగానే కొందరు చీదరించుకుంటారు, మరికొందరు ఒళ్ళు జలదరించినట్టు చేస్తారు, ఇంకొందరు దూరంగా పారిపోతారు. ఇవి మనల్ని ఏమి చెయ్యవు అని తెలిసినా ఏదో తెలియని భయం ఉంటుంది. అయితే మీకు తెలుసా, బల్లి ఎదురు పడటం లేదా మనపై పడటం వల్ల మనకి కొన్ని విషయాలు తెలుస్తాయని. అవును, మీరు విన్నది నిజమే. కొందరు దీన్ని బల్లి శాస్త్రం అని కూడా పిలుస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దారికి అడ్డంగా బలి వస్తుందంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనం సరిగ్గా నిద్రపోవటం లేదని అర్థం చేసుకోవాలట. ఇక మన తల లేదా కుడి చేయిపై బల్లి పడితే అది మన ఉద్యోగ వృద్ధిని తెలియజేస్తుంది. అంటే భవిష్యత్తులో మనం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతామని అర్థమట. ఇక మోకాళ్ళపై బల్లి పడితే త్వరలో ఓ శుభవార్త వింటామని అర్థమట. బల్లులు రెండు పోట్లాడుతూ కనిపిస్తే మనం మన జీవితంలో అమితంగా ప్రేమించే వారితో వీడిపోతామని సూచికట. ఇక ఇంట్లో బల్లి చనిపోయి కనిపిస్తే ఆ ఇంట్లో వారికి అనారోగ్యం కలుగుతుందట. పగటిపూట బల్లి అరుపు వినటం మంచిదేనట, దాంతో మనకి ఎలాంటి చెడు కలగదట. ఎవరైనా మహిళ పొట్టపై బల్లి పడితే వారికి త్వరలో గర్భం వస్తుందట. పాదాలు లేదా కాలి వేళ్లపై బల్లి పడితే అది మనకు దురదృష్టాన్ని కలిగిస్తుందట. ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు బల్లులు విచిత్రంగా ప్రవర్తిస్తూ మనకు కనిపిస్తాయట. ఏదైనా సమస్యను పరిష్కరించుకునే సమయంలో బల్లి కనబడితే అప్పుడు ఆ సమస్యను వదిలిపెట్టారట. శాస్త్రం ప్రకారం బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించారట. వీటిలో ఎంత నిజముందో తెలియకపోయినా తలస్నానం చేస్తే వచ్చే నష్టం మాత్రం ఏం లేదు. ఏమంటారు?